వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ రుసుము వసూలు చేయవద్దని పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఏ భవనానికైనా నిర్ణీత పార్కింగ్ సదుపాయం కల్పించాలన్న షరతుతోనే అనుమతులు ఇవ్వాలన్నది యాక్ట్. కానీ నగరంలో ఏ షాపింగ్ మాల్ కి వెళ్లినా, థియేటర్ కు వెళ్లినా డిమాండ్ చేసి మరీ పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చట్టం అమలులో సంబంధిత విభాగాల నిర్లక్ష్యమే అన్నది సామాన్యుడి వాదన. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తార్నకాకు చెందిన వేణుగోపాల్ దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ లో పార్కింగ్ ఫీజులకు సంబంధించి నిర్దిష్ట విధానం అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషనర్ కోరారు. 3 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పురపాలక శాఖ కార్యదర్శితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీలను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. పార్కింగ్ ఫీజుపై న్యాయస్థానం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ కాంప్లెక్స్లో పార్కింగ్ రుసుము వసూలు చేయవద్దని ఇంతకు ముందు హైకోర్టు ఆదేశించింది. ఆ తీర్పును అమలు చేయడంలోనూ జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగాలు విఫలమయ్యాయి. ఈ 2 విభాగాలు పార్కింగ్ వసూలుపై నియంత్రణ మా పరిధిలోకి కాదు అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో నగరంలో సామాన్యుడి జేబు ఖాళీ అవుతుంది. ఈ ఇబ్బందులకు చెక్ పడాలంటే నిబంధనల అమలు నిక్కచ్చిగా జరగాలన్నది సగటు పౌరుడి డిమాండ్. గ్రేటర్ లో పార్కింగ్ మాఫియా దోపిడీ కోట్ల రూపాయల్లో ఉంటుంది. కొన్నాళ్ల నుంచి రోడ్ల పక్కన జీహెచ్ఎంసీ ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించినా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, వాణిజ్య భవనాల్లో ఇష్టారాజ్యంగా పార్కింగ్ వసూలు చేస్తున్నారు. గంటల లెక్కన రేటు కట్టి మరీ దండుకుంటున్నారు. నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పార్కింగ్ రుసుము ఉండడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనానికి కనీసం పార్కింగ్ రుసుము 10 రూపాయలు ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో 20 రూపాయలు చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిధిలోని పార్కింగ్ యార్డులలో మాత్రం గంటల లెక్కన వసూలు చేస్తున్నారు. వసూలుకు సంబంధించి రసీదు కూడా సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఇదేంటని అడిగితే దాడి చేసేందుకు నిర్వాహకులు వెనకాడడం లేదు. ఎమ్లిమన్ బస్టాండ్ పార్కింగ్ యార్డ్ లో ద్విచక్ర వాహనం పార్క్ చేసి సొంత ఊరుకు వెళ్లి అదే రోజు వచ్చిన ఓ వ్యక్తిని 150 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇదేంటని అడిగినందుకు అతడిపై దాడి చేసినంత పని చేశారు. దీంతో ఎందుకొచ్చిన గొడవంటూ ఆ వ్యక్తి అడిగినంత మూట చెప్పాడు. సినిమా థియేటర్లు, మాస్ లోనూ ఇదే పరిస్థితి. మాస్ లో షాపింగ్ చేస్తే పార్కింగ్ రుసుమును బిల్లు నుంచి మినహాయిస్తుండగా అదే కాంప్లెక్స్ లో సినిమా చూస్తే మాత్రం టికెట్ డబ్బుల నుంచి మినహాయింపు ఉండదు. 4 సభ్యులతో కూడిన ఒక కుటుంబం సినిమాకు వెడితే టికెట్ ధరకు సమానంగా ఇతర ఖర్చులు ఉంటున్నాయి. తినుబండారాలు, పార్కింగ్ రుసుము, టికెట్ ధరతో కలిపి కనీసం 1000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా నగరంలో ఈ దోపిడీ సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పార్కింగ్ నియంత్రణ దిశగా చర్యలు తీసుకోలేదు. నయా పాలసీని అమల్లోకి తీసుకువచ్చి పార్కింగ్ దోపిడీని నియంత్రిస్తామని సర్కారు చెబుతుంది. గత 7 జూలై ఉత్తర్వులు జారీ అయినా ఇప్పటికీ నూతన విధానాల అమలు ప్రారంభం కాలేదు. పార్కింగ్ దోపిడీ అరికట్టేలా ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆ ఉత్తర్వుల్లో లేని మాస్, సినిమా థియేటర్లు, హోటళ్లు, కళ్యాణ మండపాలు తదితర ప్రాంతాల్లో ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని పురపాలక శాఖ ప్రకటించినా ఇప్పటికీ జీవో వెలువడలేదు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.